నేరెళ్ల ఘటనపై ప్రతిపక్షాలు సర్కార్ను మరింత ఎరకాటంలోకి లాగుతున్నాయి. నేరెళ్ల బాధితులతో కలిసి హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బాధితులపై సర్కార్ తీరును సమావేశంలో ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్తో పాటు వామపక్ష నేతలు, జేఏసీ చైర్మన్ కోదండరాం పాల్గొన్నారు. నేరెళ్ల ఘటనపై ప్రతిపక్షాలు కదం తొక్కాయి. బాధితులపై పోలీసుల అరాచకాల్ని, దానికి వంతపడిన సర్కార్ తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాయి. బాధితులతో కలిసి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 40 రోజుల తర్వాత నేరెళ్ల బాధితులను పరామర్శించిన కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. ఘటన జరిగి 40 రోజుల తర్వాత తీరిగ్గా వచ్చి బాధితులను పరామర్శించారని మండిపడ్డారు. ఇసుక వ్యాపారానికి అడ్డు తగులుతున్నారని, నేరెళ్లలో దళితులను చితకబాదారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ బంధువులు ఇసుక మాఫియాగా మారిండ్రు. ఈ మాఫియాకు డాన్ కేటీఆర్ అని నేను అంటున్నా. దీన్ని సమర్థిస్తున్నది కేసీఆర్. ఇంత జరిగిన తర్వాత దళితులు అని ఎఫ్ఐఆర్లో మీరే నమోదు చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి చితకబాదేటప్పుడు వాళ్ళు దళితులని తెలుసు కదా. ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, పౌర హక్కుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇసుక మాఫియాతో కుమ్ముక్కై దళితుల పైన, బడుగు బలహీన వర్గాల ప్రజలపైన దాడులు చేస్తూ ఈరోజు తీవ్రంగా హింసించడాన్ని ఈరోజు సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈరోజు ప్రాణం లేని లారీలను మరి ధ్వంసం చేస్తే, ఈరోజు దళితులను, బలహీన వర్గాల వాళ్ళపైన, అణగారిన పేద ప్రజలపైన చంపేయడం అనేది తీవ్రమైన అమానుషమైన చర్య. ఇటు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ, నేరెళ్ల దళితులపై దాడి ఘటనలో సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. దీనిపై 15 ఆగస్టున అఖిలపక్ష ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తామన్నారు. ఇక 22, 23 తేదీల్లో రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. మరో కాంగ్రెస్ నేత మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ, నేరెళ్ల ఘటనతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందన్నారు. దళితులని పోలీస్ ఇల్లీగల్ కస్టడీలో 3rd degree టార్చర్ గురి చేస్తూ, ఎలక్ట్రికల్ షాక్ ఇస్తూ, ఎవడ్రా మీరు ఆ ఉసుక లారీలు ఆపడానికి అంటే, ఎవరు చెప్తే ఎవరి అండతో ఆ పోలీసులు అటువంటి చిత్రవదకు గురి చేశారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మెడ మీద కాలేజ్ తొక్కుతూ, ఆ 56 ఏళ్ల వయసు ఉన్నటువంటి మాజీ సర్పంచ్ని మెడ మీద కాలేజ్ తొక్కుతూ, నిన్ను ఎన్కౌంటర్ చేస్తా, నీ కుటుంబ సభ్యులు మహిళలందరినీ బ్రోతల్ కేసులో బుక్ చేస్తా. ఇక నేరెళ్ల ఘటన మానవ జాతి సిగ్గుపడే సంఘటన అని జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు. బాధితులకు న్యాయం జరిగే వరకు సమిష్టిగా పోరాడతామని తెలిపారు. ఘటనలో దారుణంగా వ్యవహరించిన పోలీసులపై కేసులు పెట్టి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ స్పీడ్ కంట్రోల్ కోసం 4 ఊళ్ళు, నేరెళ్ల కానీ చుట్టుపక్కల గ్రామాలు రోడ్డుకు దగ్గరగా ఉంటాయి, ప్రమాదాలకు ఎక్కువ గురవుతున్నాం కాబట్టి ఒక స్పీడ్ బ్రేకర్ వేయండి అని అన్నారు. ఇందులో ఏవి కూడా కష్టమైనటువంటి పనులు కావు. 3 రోజుల మూడుసార్లు విజ్ఞప్తి చేసిండ్రు. ఓసారి కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చెప్పిండ్రు, మరోసారి ధర్నా చేసిండ్రు, 3వసారి జరిగినప్పుడు రాస్తా రోకో చేసిండ్రు, 4వసారి ఆగ్రహ ప్రకటన జరిగింది. దానిపై చట్ట ప్రకారంగా ఏమన్నా తప్పు జరిగి ఉంటే తీసుకోవాల్సిన చర్య జరగాలంటే ఎవరం కూడా కాదనేటోళ్ళం కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఇక ఈ ఘటనపై పోలీసుల తీరుపై బాధితులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది, తాము చావడానికా అంటూ ప్రశ్నించారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.